హాయ్ ఫ్రెండ్స్ సో ఎవరైతే రెండు వేల ఇరవై రెండు గీతంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరు గీతంలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా గ్యాట్ ఎగ్జామ్ రాయాలి సో గ్యాట్ అంటే జిఏటి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సో టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జామ్ అది సో ఈ ఎగ్జామ్ రాస్తే కన్నా మీరు కాలేజ్లో జాయిన్ అవ్వలేరు సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాసి దీని ద్వారా స్కాలర్షిప్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్లో ద్వారా సో ఆ స్కాలర్షిప్స్ తీసుకుని మీరు కాలేజీలో జాయిన్ అవ్వచ్చు సో మనకి ఎలా అంటే ఫస్ట్ గీతం వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత రిజిస్టర్ మేజ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని అన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ అని రిజిస్టర్ అవుతుంది దాని తర్వాత మీ ఏ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా వెరిఫై చేయించుకోవాలి దాని తర్వాత మీకు డీటెయిల్స్ ఉంటాయి సో టెన్త్ మార్క్స్ ఇన్ని ఇంటర్ మార్క్స్ ఇన్ని మీ డాడీ ఆక్యుపేషన్ మీ మదర్ ఆక్యుపేషన్ సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి మనకి ఫోర్త్ స్టెప్ వచ్చేసి పే మనకి ఫీ చూడొచ్చు థౌజండ్ రూపీస్ అనేది ఫీ మీకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి థౌజండ్ రూపీస్ మనకి థౌజండ్ రూపీస్ ఏంటంటే గీతం గ్యాట్ ఎగ్జామ్ రాయడానికి ఫీ అనమాట సో అది థౌజండ్ రూపీస్ పే చేసిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ అంటే మన అప్లికేషన్ వస్తుంది దాని తర్వాత ఎగ్జామ్ అని సపరేట్ డేట్ అనేది వస్తుంది ఆ రోజున మనం చాయిస్ ఫిల్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి సో సపోజ్ త్రీ డేస్ ఇచ్చి త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అని ఇస్తారు నువ్వు మీకు ఏ రోజు ఏ మార్నింగ్ ఈవినింగ్ కావాలని మనం టిక్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటే మనకు ఆ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో అదైతే ప్రాసెస్ ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి సో మనకు వచ్చేసి కోర్స్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం సో మనం గీతంలో జాయిన్ అవ్వాలంటే ఫీజ్ స్ట్రక్చర్ సో మీరు ఈ గ్యాట్ ఎగ్జామ్ రాసి మొత్తం టోటల్ విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరు బ్రాంచెస్ అయితే గీతం ఉన్నాయి ఈ మూడు కాలేజీలో జాయిన్ అవ్వచ్చు మనం ఈ గ్యాట్ ఎగ్జామ్ రాసి సో మీరు చూడవచ్చు మొత్తం కోర్సెస్ ఆఫర్డ్ అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సో మనకి ఈ కాలేజీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మీరు చూడొచ్చు సైబర్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సో ఫీ స్ట్రక్చర్ అయితే మీరు చూడొచ్చు విశాఖపట్నంకి హైదరాబాద్కి బెంగళూరుకి విడివిడిగా ఉంటాయి సో మీరు చెక్ చేసుకోవడమే సపోజ్ మీరు సిఎస్ఈ చూసుకుంటే విశాఖపట్నం త్రీ ల్యాక్స్ హైదరాబాద్ త్రీ ల్యాక్స్ బెంగళూరు వచ్చేసి టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ సో మీకు డిఫరెన్స్ ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అనేది మీరు చెక్ చేసుకోవడమే ఇది కూడా వెబ్సైట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి స్కాలర్షిప్స్ మీరు గ్యాట్ ఎగ్జామ్ రాస్తారు కదా సో గ్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి స్కాలర్షిప్స్ సో బ్రాంచ్ వైజ్ ఫీ కన్సెషన్ ఆన్ టాప్ త్రీ థౌజండ్ ర్యాంకర్స్ ఆఫ్ గ్యాట్ టూ థౌజండ్ ట్వంటీ టూ దాన్ని బట్టే కాదు మన జేఎంఎన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిలో పెడతారు సో దాని ద్వారా ఏపీఎంసెట్ టీఎస్ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ద్వారా కూడా మనకి ఇస్తారు ప్లస్ టెన్ ప్లస్ టూ ద్వారా కూడా ఇస్తారు సో సపోజ్ మీకు గ్యాట్ ఎగ్జామ్ రాస్తారు కదా రెండు వేల ఇరవై రెండులో మీకు వన్ టు ఫిఫ్టీ ర్యాంక్ వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ అనేది ఇస్తారు ఫర్ ఫస్ట్ ఇయర్కి అదే మీకు జేఈంఏన్స్ పర్సెంటేజ్ అబౌవ్ నైంటీ ఎయిట్ వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ अंडपी एपी से टू फिफ्टी र्ंक सी फै पर्सेंट नैक्ट गैट टू ट्वेंटी टू र्क फिफ्टी वन टू टू फिफ्टी वस्ते फिफ्टी पर्सेंट नई फ्व पर्सइजल टू नई एट पर्से फिफ्टी पर्सेंट टू फिफ्टी टू थौजेंड यांस्ट फिफ्टी पर्सेंट नैक्टर की टू फिफ्टी वन टू थौजेंड यां गै्यालावं फाइव पर्सेंट नय्टी टू नयी फोर फाइव पर्सेंट वन टू ఫైవ్ థౌజండ్ ఏపీఎంసెట్ కానీ టీఎస్ఎంసెట్ కానీ ర్యాంక్ వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాట్లో థౌజండ్ టు త్రీ థౌజండ్ ర్యాంక్ వస్తే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ జేఈ మెయిన్స్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటైల్ వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏపీ ఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్లో ఫైవ్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్సెషన్ అనేది ఇస్తారు సో ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే మీకు ఈ కన్సెషన్ అనేది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో కంటిన్యూ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఎయిట్ సిజీపీఏ అబో రావాలి ప్రతి ఇయర్ ఎయిట్ సిజిపిఏ రావాలి సో మన మన సెమిస్టర్కి వచ్చేసి ఎస్జిపిఏ రిలీజ్ చేస్తారు టోటల్ ఇయర్కి టూ సెమిస్టర్స్ ఉంటాయి సో ఆరు నెలలకి ఒక సెమిస్టర్ ఆరు నెలలకి ఒక సెమిస్టర్ ఒక్కొక్క సెమిస్టర్కి ఎస్జిపిఏ రిలీజ్ చేస్తారు దాన్ని బట్టి కలిసి చేయరు సో రెండు కలిపి యావరేజ్ చేసి సీజీపీఏ ఇస్తారు సో సిజిపిఏ బట్టి మీకు కన్సెషన్ అనేది ఉంటుంది సో ఇదే మీకు ఫాలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానమ్ విల్ బి అవాయిడెడ్ టు ద టాప్ టూ పర్సెంట్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ సో ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఈ మీకు ఇది గనక రాకపోతే కానీ మీరు ఆ కాలేజ్లో టాపర్ అయ్యి ఉంటే మీకు ఫిఫ్టీ థౌజండ్ మెరిట్స్ స్కాలర్షిప్ అనేది ఇస్తారు పర్ యానం వచ్చి నెక్స్ట్ అడ్మిషన్స్ త్రూ స్కాలర్షిప్ విల్ బి ఆఫర్డ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ బిఎస్సీస్ ఓన్లీ సో దీని మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు వెన్ ఫస్ట్ ట్ మనకి గ్యాట్ వచ్చేసి ఒక ఫోర్ ఎగ్జామ్స్ పెడతారు ఫోర్ ఎగ్జామ్స్ పెట్టి ఫోర్ కౌన్సిలింగ్ పెడతారు సో మీకు కనుక స్కాలర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అయిపోవాలి సో మీరు మళ్ళీ థర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత జాయిన్ అవుదాం ఫోర్త్ ఎగ్జామ్ రాసిన జాయిన్ జాయిన్ అవుదామంటే కుదరదు సో ఫస్ట్ కం ఫస్ట్ సర్వెడ్ బేసిస్ అంటే ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకే ఇంకా అంటే వీళ్ళకి ఎలా అంటే స్కాలర్షిప్స్కి ఒక యాభై వంద సీట్లు ఉంటే స్కాలర్షిప్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఆ యాభై సీట్లు ఇద్దాం మిగతా యాభై మందికి మా ఊళ్ళో ఫుల్ ఫీ కట్టి జాయిన్ చేసుకునేలా చేద్దామని వీళ్ళ ఐడియా ఉంటుంది సో ఎవరైతే ఈ ఫిఫ్టీ సీట్స్ ఎవరైతే ఫస్ట్ పెట్టేసుకుంటారో స్కాలర్షిప్ వాళ్ళకైతే సీట్స్ ఇస్తారు మిగతా వాళ్ళు ఎవ్వరికి ఒకవేళ మీకు స్కాలర్షిప్ ఉన్నా మీకు సీట్ అనేది ఉండదు సో అది వీళ్ళ 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 పాలసీ నెక్స్ట్ వచ్చేసి చూడవచ్చు మీరు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అప్రూవ్డ్ కోర్సెస్ అంటే టోటల్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ మాత్రమే మీకు స్కాలర్షిప్ వాళ్ళు తీసుకుంటారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మాత్రం ఫుల్ ఫీ ఎవరు కడతారో వాళ్ళనే జాయిన్ చేసుకుంటారు మీకు స్కాలర్షిప్ వచ్చినా మీరు ట్వంటీ ఫైవ్ సీట్స్ లేకపోతే మాత్రం మళ్ళీ మీరు సెవెంటీ ఫైవ్లోనే కడతారు మీరు ఫుల్ ఫీస్ కట్టాలి స్కాలర్షిప్ అనేది ఏమి ఎవరు సో అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటే మీకు స్కాలర్షిప్ వచ్చిన వెంటనే జాయిన్ అయిపోవాలి మీరు అసలు లేట్ చేయకూడదు ఎందుకంటే మనకు సీట్స్ అనేవి అయిపోతాయి స్కాలర్షిప్ అని ఎందుకంటే వందకి ఇరవై ఐదు అంటే ఒక త్రీ హండ్రెడ్ సీట్స్ ఉన్నా మనకి చాలా తక్కువ వస్తుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ సీట్స్ వస్తాయి సో సెవెంటీ ఫైవ్ సీట్స్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఇచ్చి మిగతా అవన్నీ వచ్చేసరికి మనకి మిగతా ఫుల్ ఫీ కట్టి జాయిన్ అవ్వాలి మీకు స్కాలర్షిప్ వచ్చినా జాయిన్ అవ్వాలి సో అది మీకు వచ్చేసరికి సో ఇది ఫ్రెండ్స్ మీకు గీతం వచ్చేసరికి సో సో మీకు అప్లికేషన్ అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఫీ స్ట్రక్చర్ చూ చూపించాను కదా సో ఇదైతే మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సో మొత్తం విశాఖపట్నం బెంగళూరు హైదరాబాద్ డేట్స్ అయితే ఇవ్వలేదు ఎగ్జామ్ డేట్స్ సో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత చెప్తాను మనకి ఏ కాలేజ్ సంబంధించిన అన్ని కాలేజ్ సంబంధించిన ఓపెన్ అయిపోయినాయి డేట్స్ అనేది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మనకి జేఈమిన్స్ ఉంది సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మనం మనకి ఇక్కడ స్కాలర్షిప్ చూసుకుంటే జేఈమిన్స్ బట్టి ఇస్తా అన్నారు కానీ మనకి జేఈమిన్స్ ఎగ్జామ్ పెట్టలేదు సో ఎలా ఇస్తారు సో అదే అందుకే రిజిస్ట్రేషన్ చేయించుకోమని మనకి ఆప్షన్ అయితే ఓపెన్ అయింది ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు సో చూద్దాం జై డేట్స్ ఇచ్చిన తర్వాత ఇస్తారు సో దాన్ని బట్టి మనకు ఉంటుంది కానీ ఆల్రెడీ ఎస్ఆర్ఎం జేఈ అయితే స్టార్ట్ అయిపోయింది డేట్స్ కూడా ఇచ్చేశారు సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్